అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి ఆశీస్సులతో, ఐరారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఒక రెండు చిన్న పరిహారాలను కనుక మనం చేసుకుంటే ఎంతో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి పరిహారాలు ఏంటి అనేది అన్నీ కూడా చెప్తానండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆలనే నోటిఫికేషన్ని తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయంలోకి వెళ్దాము. ఈ మాఘమాసం ఎంతో విశిష్టమైంది. చంద్రుడు మఖా నక్షత్రంతో కూడుకున్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయింది. ఈ మాసం అంతా నదీ స్నానం చేయడానికి అందరికీ వీలు కాకపోయినా కనీసం మాఘశుద్ధ సత్వమి రోజున కానీ, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, కృష్ణపక్ష చతుర్దశి రోజుల్లోనైనా సరే చేయాలని చెప్తారు. ఎందుకంటే అన్ని జలాల్లోనూ గంగ ప్రవేశించుంటుందని నమ్ముతారు. ఈ మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణమిలో కల్లా ఈ పౌర్ణమి అనేది చాలా విశిష్టమైంది. మాఘమాసంలో దేవతలందరూ కూడా తమ యొక్క సర్వశక్తులను, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలా గొప్పది. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున నదీ స్నానం చేయాలని చెబుతారు. అలా నదీ స్నానం చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఇప్పుడు చెప్పుకునే విధంగా తప్పకుండా ప్రయత్నించండి. ఏంటంటే, మానసిక సంబంధమైన సమస్యలు ఉన్నవారు, వికారాలు అలాంటివి ఉన్నవాళ్ళు ఈ మాఘ పౌర్ణమి రోజున తప్పకుండా స్నానం చేసే నీటిలో కాస్త పాల చుక్కలు వేసుకొని స్నానం చేయండి. ఒక రెండు చుక్కలు కానీ, ఒక మూడు చుక్కలు కానీ వేసుకుని తప్పనిసరిగా స్నానం చేయండి. ఎందుకంటే చంద్రుడు మఖా నక్షత్రంతో కూడుకున్న మాసం. అలానే ఈ మాఘమాసంలో వచ్చే పున్నమి రోజున చంద్రుడు 16 కళలతో వెలిగిపోతూ ఉంటాడు. మానసికమైన సంబంధిత సమస్యలతో ఎప్పుడు చూసినా మనసు అల్లకల్లోలంగా ఉన్న, టెన్షన్లతో ఉన్న, రకరకాలుగా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు అంటే ధన సమస్య ఉండొచ్చు, ఏదైనా సమస్య ఉండొచ్చు, కుటుంబ సమస్య ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మనసు అల్లకల్లోలంగా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున కాస్తంత మీరు స్నానం చేసే నీటిలో ఒక రెండు చుక్కలు కానీ, ఒక నాలుగు చుక్కలు కానీ వేసుకొని, పాల చుక్కలు వేసుకొని ఆ రోజున చక్కగా స్నానం చేసుకున్న తర్వాత పౌర్ణమి పూజను అనేది స్టార్ట్ చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది అలా చేసుకుంటే. ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం కూడా చేయండి. చిన్న పరిహారం, చాలా ఈజీగా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా చేసుకునే మంచి పరిహారం. ఈ పరిహారం దేనికి చేసుకోవాలనేది కూడా తెలుసుకోవాలి కదండి, అది చెప్తాను. ఆకస్మిక ధనప్రాప్తి కోసం, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో ఆ డబ్బులు మీకు తిరిగి రావడానికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకని ఇది ఒక చిన్న పరిహారం, చాలా ఈజీగా ఉంటుంది, అందరూ చేసుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున తప్పకుండా పరిహారం చేసుకోండి దీన్ని. ఎందుకంటే చాలా విశేషమైంది కాబట్టి మాఘ పౌర్ణమి రోజు తప్పకుండా చేసుకోండి. మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఎన్నో పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలన్నింటినీ కూడా కొందరు చేసుకోగలుగుతారు, కొందరు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అంటే ఆ పరిహారానికని చెప్పుకున్న పదార్థాలు కొందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలానే చెప్పుకున్న సమయం కొందరికి కుదరచ్చు, కుదరకపోవచ్చు కదా. కానీ ఇక్కడ నేను చెప్పబోయే ఈ పరిహారం ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగే ఒక చిన్న పరిహారం, చాలా ఈజీగా ఉండే పరిహారం. ఈ పౌర్ణమి రోజున కనుక మీరు చేసుకుంటే చాలా ఫాస్ట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈ పరిహారాన్ని కానీ మీరు ఏం చేస్తారంటే, ఒక 150 గ్రాముల బాస్మతి బియ్యాన్ని తెచ్చుకోండి. అలానే 150 గ్రాముల పటికి బెల్లం, అంటే కండ చక్కెర అంటారు కదా, చిన్న చిన్న పలుకులు ఉంటాయి కదండి, అవైనా సరే, లేదంటే ఈ పాటి లావుగా ఉంటాయి కదండి, ఇంత మాత్రం సైజుల్లో ఉన్నవైనా సరే తీసుకోండి. కానీ బాస్మతి రైస్ మీరు 150 గ్రాములు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో అంతే క్వాంటిటీతో పటికి బెల్లాన్ని కూడా తీసుకోవాలన్నమాట, సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలన్నమాట. మరి కండ చక్కెరకు బదులుగా చక్కెర వాడుకోవచ్చు అని అడుగుతారేమో, కండ చక్కెరే వాడాలండి ఈ పరిహారానికి. ఇక వేరే ఇతర ప్రత్యామ్నాయంగా వాడడానికి లేదనమాట, వాడినా కానీ రిజల్ట్ అయితే ఉండదు. తర్వాత మీరేం చేస్తారంటే, ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోండి, అది కూడా కొత్తదే తీసుకోండి. ఎలా చేసుకోవాలంటే, ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత, అంటే ఇందాకనే చెప్పుకున్నాం కదండి స్నానం చేసే నీటిలో కాస్త పాల చుక్కలు వేసుకొని స్నానం చేయాలని చెప్పుకున్నాం కదా, అదే రకంగా చేసిన తర్వాత ఆ పౌర్ణమి రోజున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపుగా చేయాలి. దానికి ముందైతే చేయకూడదు, దానికైతే వెనకైతే చేయకూడదు అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరికీ వీలయ్యే పరిహారం అండి. అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపుగా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట.
ఈ పరిహారం ధనవృద్ధి కోసం చేసుకునే పరిహారం కాబట్టి లక్ష్మీ అమ్మవారి పటం దగ్గర చక్కగా దీపారాధన చేసుకొని రెండు బొత్తులు వేసుకొని ఆవునేతిని వేసుకొని చక్కగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నారో ఆ బియ్యాన్ని ఆ వైట్ కలర్ క్లాత్లో వేయండి. అంటే ఆ వైట్ కలర్ క్లాత్ని అమ్మవారి దగ్గర చక్కగా అక్కడే పెట్టేసి అమ్మవారి ఎదురుగా ఈ పరిహారం చేయండి. తర్వాత ఈ బియ్యాన్ని ఆ వైట్ కలర్ క్లాత్లో వేయండి. తర్వాత ఈ కండ చక్కెర ఉంది కదండి, దాన్ని కూడా దీంట్లో వేయండి. తర్వాత దాన్ని అంతా కూడా చక్కగా మూట కట్టేసేయండి. కట్టేసిన తర్వాత లక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టండి, ఎదురుగా పెట్టండి అక్కడే అమ్మవారి దగ్గర పటం దగ్గర. ఏదైతే అమ్మవారికి దీపం ధూపం చూపించారో ఆ దీపం ధూపాన్ని కూడా ఈ మూటకు కూడా కాస్త చూపించండి. ఒక 5 నిమిషాల పాటు అమ్మవారి యొక్క నామాన్ని చక్కగా తలుచుకోండి. అంటే కళ్ళు మూసుకొని ధ్యానంగా అమ్మవారి యొక్క నామాన్ని జపించుకోండి. మీకున్న సమస్యలు పోవాలని, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలని, ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు స్థిరంగా ఉండాలని అమ్మవారి దగ్గర చక్కగా చెప్పుకోండి. అయితే ఇక్కడ పరిహారాన్ని చేసేటప్పుడు మీరు ఒక నమ్మకం పెట్టి చేసుకోండి. ఏదో నేను చెప్పేశాను, ఏదో మీరు చేసేసారని కాదు, ఒక నమ్మకం పెట్టి చెప్పుకోండి, చెప్పుకొని చేసుకోండి. ఈ రకంగా చేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ఆ మూటని ఏదైనా పారే నీటిలో వదిలేసేయండి. ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకండి. అంటే ఆ చెట్టు మొదట్లో, ఈ చెట్టు మొదట్లో అలా పెట్టేయకండి. మంచి నీటిలోనే కలపాలన్నమాట. చిన్న పరిహారం అయినా సరే మంచి ఫలితం అయితే అంత బాగుంటుందన్నమాట. అదీను మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున మీరు చేసుకోవడం వల్ల మరింత విశేషమైన ఫలితం వస్తుంది. ఇది ఒక స్వయం శక్తి గల పరిహారం. ఎవరైతే చేస్తారో వారికి వారం రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. ఈ పరిహారాన్ని ఎన్ని పౌర్ణములైనా చేసుకోవచ్చు. మీ ఆర్థిక అభివృద్ధి ఇంకా మెరుగుపడుతూ ఉంటుంది, ఇంకా ముందుకు వెళతారు మీరు. రిజల్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట. పరిహారాన్ని చేసేటప్పుడు మీరు ఇష్టం లేని వారి గురించి, ఆపోజిట్గా ఉన్న వాళ్ళ గురించి కానీ, సంబంధం ఉన్నా లేకపోయినా కానీ అలాంటి వాళ్ళు మీ మనసులో పెట్టుకొని, ఎవరినైనా సరే కుటుంబ సభ్యులను కానీ, పరిహారం చేసే రోజుల్లో మాత్రం ముక్కో మొహం తెలియని వారిని కానీ, ఏదో ఒకటి మీరు అంటూ ఉన్నా కానీ ఇలాంటి పరిహారాలకు ఫలితాలైతే రావు. దూషించడం వల్ల మనం చేసే పరిహారాలకు ఫలితాలైతే రావన్నమాట. కొంతమంది అంటూ ఉంటారు కదా, మీరు చెప్పిన పరిహారం మాకు బాగా యూజ్ అయ్యిందండి, మాకు మంచి రిజల్ట్ వచ్చిందండి అని అంటూ ఉంటారు. కొంతమంది మాకు రాలేదండి, ఇంకా ఫలితం కోసం మేము వెయిట్ చేస్తున్నామండి అని అంటుంటారు కదండి. ఇలాంటివి మీరు చేస్తున్నారేమో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇలాంటివి చేయకుండా ఉండాలి. పరిహారం చేసిన రోజున ఖచ్చితంగా ఎవరిని అనకుండా ఉండండి. అలాని ఈ మూటని మీరు నీళ్ళల్లో కలిపేటప్పుడు దానికి ముందు కానీ ఎవరినైనా సరే, ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ తిట్టకుండా ఉండండి. ప్రతి పౌర్ణమికి కూడా చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని. ఒకవేళ ఈలోపుగా మీకు ఫలితం వచ్చినా కానీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క ఆర్థిక అభివృద్ధి ఇంకా మెరుగుపడుతుంది, చాలా బాగుంటుంది మునుముందు కూడా చేసుకుంటే. ఈ పరిహారాన్ని మీరు ప్రతి పౌర్ణమికి చేసుకోవచ్చు. ఒకవేళ ఈలోపుగా మీకు ఫలితం వచ్చినా కానీ కంటిన్యూ చేసుకోవచ్చు, ఇంకా ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, ఇంకా మరింత ఫలితాలు వస్తాయి. 150 గ్రాముల బాస్మతి బియ్యం, 150 గ్రాముల పటికి బెల్లం, అంతే కదండి. కంపల్సరిగా సంకల్పం చెప్పుకొని మీ యొక్క కోరిక చెప్పుకోండి, ధూపం చూపించండి, దీపం చూపించండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ రకంగా మీరు పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేయండి. ఇక మరొక విషయం కూడా తెలుసుకుందాం. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి అనేది చాలా విశిష్టత ఉంటుందని మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా. పౌర్ణమికనే కాదండి, ప్రతి ఒక్క పౌర్ణమికి కూడా చంద్రుడికి అర్ఘ్యాన్ని మాత్రం మనం తప్పకుండా ఇవ్వడానికి చూడాలి. అర్ఘ్యానికి సంబంధించిన భాగంగా మీరు చూసుకున్నట్లయితే ఏం చేస్తారంటే, ఒక వెండి గ్లాస్ తీసుకోండి, లేదంటే వెండి లోటా కానీ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. తీసుకొని చక్కగా దాన్ని శుభ్రం చేసి పెట్టుకొని కాస్తంత బొట్టు పెట్టండి. ఆ వెండి లోటాకు కానీ గ్లాసుకు కానీ కాస్తంత బొట్టు పెట్టండి. ఇక ఆ వెండి చెంబు నిండుగా మీరు చక్కగా మంచినీటిని తీసుకోండి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున చంద్రుడు 16 కళ్ళలతో చక్కగా వెలుగుతూ ఉంటాడు. మానసికమైన సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా పరిహారంతో పాటు, స్నానంతో పాటుగా అర్ఘ్యాన్ని కూడా ఇవ్వండి. మానసిక సమస్యలు ఉన్నా, ఇంట్లో మానసికమైన సమస్యలు ఉన్నా అన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ధనాభివృద్ధి కూడా కలుగుతుంది. ఆ చెంబులో కాస్తంత కాచి చల్లార్చిన పాలను 1 స్పూన్ వేయండి. కొద్దిగా వేయండి ఆ నీళ్ళల్లో. తర్వాత కండ చక్కెర కొద్దిగా వేయండి. ఆ తర్వాత కొద్దిగా బియ్యం కూడా వేయండి. ఇక్కడ చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి కాబట్టి నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం గురించి కూడా చెప్పబడింది. తెలుపు రంగుకి చాలా ప్రాధాన్యత ఉంది, అలానే చంద్రగ్రహానికి బియ్యం అని కూడా చెప్తారు. అందుకని కాస్తంత బియ్యం అలానే పాలు పోసి కాస్తంత పటికి బెల్లం వేసి పౌర్ణమి రోజున మీ పూజ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత, అమ్మవారికి చేసే పూజ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఆ చంద్ర భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలో కూడా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో నేను పూర్తిగా క్లియర్గా కూడా చెప్పానండి. మీరు ఇంతవరకు చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఈ రకంగా మీరు పూజ చేసుకుని ఖచ్చితంగా చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి. చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చంద్రకిరణాలు మీ మీద పడేలా,
ఇందాక అనుకున్నట్లుగా మాఘమాసంలో వచ్చే పున్నమి రోజున చంద్రుడు 16 కళలతో వెలుగుతాడు కాబట్టి ఆయన కిరణాలు మీ మీద పడేలా పున్నమి వెలుగులు అక్కడ నిలబడి చక్కగా నమస్కారం చేసుకుని చంద్రుడికి ఓం చంద్రశేఖరాయ నమః ఓం చంద్రశేఖరాయ నమః అని అనుకుంటూ ఆయనకు సంబంధించిన నామాన్ని ఒక 5 నిమిషాల పాటు పఠించండి. అక్కడే నుంచొని ఆ కిరణాలు మీ మీద పడుతూ ఉండాలి. ఆ విధంగా పడుతూ ఉంటే గనక మానసిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ దూరం అవుతాయి. చాలా విశేషమైన మాఘ పౌర్ణమి అండి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధానాలను పాటించండి. మార్పునైతే మీరు తప్పకుండా చూస్తారు. మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. మరి మీకు ఎలా అనిపించింది అని మాట చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.